షర్ట్కి వచ్చి నన్నే అడిగేవాడు, చేయొచ్చా చెప్పచ్చా ఇలా లాగచ్చా ఈ లెన్స్ పెట్టచ్చా అని. ఎలాంటి చేసుకోవా అని చెప్పేవాడు నేను. అసలు అసలు డైరెక్టర్ కి ఇవ్వాల్సిన మర్యాద ఏమాత్రం ఇవ్వట్లేరు మిస్టర్ రామకృష్ణ సార్. డైరెక్టర్ ఏంటి సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. డైరెక్టర్ సెకండరీ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఇద్దరం కలిసి నారాయణ కాలేజ్ గేట్లో బయట నిలబడ్డాం సార్. షూట్లో టెక్నీషియన్స్ అందరూ కూడా సడన్ గా తిట్టుకునేవారు, నిజంగా గొడవ అవుతుందేమో అని అందరు చూసేవారు. ఒక రెండు మూడు నిమిషాలు నిజంగా పడేది అందరికి. చూసి మళ్ళీ వెళ్ళి ఏంట్రా ఏంట్రా అందరూ అలా షాక్ అయ్యారు. టైం బాగలేక డైరెక్టర్ అయ్యాడు పాపం. అవును సార్, నేను టైం బాగలేక ఆయన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను సార్. బ్యాంక్ బ్రోస్, వెరీ గుడ్. హియర్ ఒకటి ఫైనల్ గా, ఆ ఓం భీమ్ బుష్ ఈ టైటిల్స్ అనేటువంటి, ఈ పేర్లు అనేటువంటి ఒరిజినల్ నేమ్సా, మీ కంటెంట్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి ఫిక్షనల్ నేమ్సా? కంటెంట్ 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 ఆ మూడు ఓం భీమ్ బుష్ అనే ఆ మూడు వాటికి అర్థాలు ఉన్నాయండి. అది 100% మన సినిమాకి సింక్. యాక్చువల్గా ఒక మంత్రం లాగా ఉంటుంది ఓం భీమ్ బుష్, అది ఒక మంత్రం లాగా. అండ్ వర్డ్స్ని సెపరేట్ చేసి చూసినా కూడా ఓం అనేది ఫస్ట్ వర్డ్, బుష్ అనే భీమ్ అనేది బలంగా ఇది ఉండాలి, బుష్ అనేది ఇంకా బుష్కి ఇంకేం కారణం లేదు. ఈసారి నుంచి బుష్ అర్థం ఎవరంటే రాహుల్ రామకృష్ణ. బ్యాంక్ బ్రోస్ భీమ్ బలం ఎందుకంటే ఆయన బలగం సినిమా చేశాడు కాబట్టి. అలాగా కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి. 22వ తారీఖు నాడు మీరు చూసినప్పుడు అన్ని అర్థమైపోతాయి. బ్యాంక్ బ్రోస్ చెప్పండి, హీరో అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్లో. ఆఫ్టర్ బ్రోచేవార్ మీద మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఎంత మంచి గార్జియస్గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ సారీ బూమ్ 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 అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్, ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్నీ ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే ఓకే. అండ్ హర్ష గారు సార్ చెప్పండి, మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ రెండు సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళచ్చు. మీకు ఆ రెండు యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, నా పేరు ఎవరు? అరగంట తర్వాత నా పేరు పలికారు, ఒక నిమిషం మాట్లాడతారు. చెప్పండి, ఎవరు ఎవరండి ఎవరండి? అమ్మా చెప్పండి చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు ఆవిడ. ఆవిడ అన్నారండి, ఆవిడని అడగండి. ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా, చూడండి. ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఇక్కడ కనీసం ఒక్క రెండు క్వశ్చన్ అన్న చెప్పండి. సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత, అవునండి, ఇందులో లాజిక్ లేదు అనిపించింది, మీరు మళ్ళీ శ్రీ విష్ణువుని అడగడం జరిగింది అన్నారు, ఎందుకు అనిపించింది? లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాళ్ళని. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి, లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి, బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిల్మ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్స్, డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎవరో ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి వాళ్ళు. కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. అవును. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు, ఎందుకు? అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయి అండి, వన్ లైనర్స్, క్లోజింగ్లు అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి అండ్ వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు, ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే.
సో లాస్ట్ టైం లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజవర్గమన్నతో సైలెంట్కి వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది? కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది నవ్వుకుని. నవ్వించడం కంట గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడం కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిల్మ్ అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా.